हेलो एवरीवन, वेलकम टू गृहिणी.com। ई रोज मनमु सोया चंक्स ग्रेवी करी एला चेयालो चूद्दामा। चाला ईजी रेसिपी अंडी। मुंदुगा ओक बांडी पेट्टुकोनी ओक टी स्पून आयिल वेद्दाम। दानिलोकी रेंडु चमचालु धनियालु, रेंडु लवंगलु, ओक चिन्न दाल्चिनी चेक्क, ఒక యాలుక్కాయ, అర టీ స్పూన్ జీలకర్ర, అవి వేసి వేగిన తర్వాత 5-6 జీడిపప్పులు, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క చిన్నగా తరిగి, ఒక 6 లేక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకుందాం। దీనిలోకి ఒక కప్పు ఉల్లిపాయలు, మరీ చిన్నగా కట్ చేయకర్లేదు, రఫ్లీ కట్ చేసుకుని కొంచెం వేగనిచ్చి దాంట్లోకి ఒక కప్పు తరిగిన టమాటాలని వేసుకుందాం। టమాటాలు తొందరగా మగ్గాలంటే ఒక 1/4 చెంచా ఉప్పు వేసి కలియబెడితే త్వరగా టమాటాలు మగ్గిపోతాయి। అన్నీ బాగా మగ్గిన తర్వాత ఫ్లేమ్ ఆపేసి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా చక్కగా మెత్తని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి। ఒక విషయం చెప్పాలి, మనము ఒక కప్పు సోయా చంక్స్ ని వేడి నీటిలో నానబెట్టి స్క్వీజ్ చేసి పూర్తిగా నీళ్లు తీసేసి పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోకి ఈ సోయా చంక్స్ వేసి దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి। మళ్ళీ అదే బాండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। దానిలోకి ఒక 1/2 చెంచా షాహీ జీరా, ఇది బిర్యానీ ఆకు ఉంటుంది కదండి తేజ్పత్త అంటారు, అదొకటి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి వేగిన తర్వాత ఈ పేస్ట్ని దాంట్లోకి వేసేసి చక్కగా వేయించుకోవాలి। మనకి నూనె పైకి తేలుతుంది కదండి చక్కగా, అంటే బాగా వేగిపోయిందన్నమాట। ఇప్పుడు దీంట్లోకి కారము ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు, కొద్దిగా పంచదార, ఇంకా కొద్దిగా పసుపు, ఇవన్నీ కూడా వేసి చక్కగా వేయించేయండి। అవి వేగిన తర్వాత దాంట్లోకి ఒక గరిటెడు, చిన్న గరిటెడండి, కొంచెం పెరుగు వేయండి। పెరుగు వేస్తే రుచి చాలా బాగా ఉంటుంది। పెరుగు వేసి చక్కగా కలిపి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి మనము ఇవి సోక్ చేసి స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ సోయా చంక్స్ వేయించుకున్నాం కదండి దోరగా, అవి అందులోకి వేసి చక్కగా అన్ని వైపులు కలియబెట్టేసి అంతా చక్కగా పట్టుకుంది చూసారా మసాలా అంతాను చంక్స్కి। ఇప్పుడు ఒక కప్పు నీళ్లు వేసి దాంట్లో కలియబెట్టేయండి। చక్కగా కలిపి మూత పెట్టి ఒక 6 నుండి 8 నిమిషాల వరకు కూరని ఉడికించండి। 5-6 నిమిషాలు అయిపోయింది కదండి చూడండి, కూర చక్కగా ఉడుకుతోంది। ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి రెడీగా ఉన్నాయి కదా చంక్స్। దీనిలోకి ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడరు, కసూరి మేతి కొద్దిగా ఇలా చేత్తో నలిపి వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి। మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। దీనిలోకి కొత్తిమీర జల్లుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। మీకు ఈ డిష్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। ఉమారమణ గృహిణి.com।